సౌమ్య అది అంటే అది అది చెప్పు కొరుస్తున్నావు మంచిగా రాదు సరే ఏం చెప్పు అంటే నాకు కాలేజ్ లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు సౌమ్య అది నా చెయ్యి అప్పటి నుంచి రాసి రాసి వస్తుంది నువ్వు రాసిస్తావేమో అని సీదావో రైట్ తీరు ఆడ స్టడీ టేబుల్ ఉంది ఆడ కూర్చొని రాసు రాసావా అంతేనా అంతే రాయపో నువ్వు రాసిస్తే నీకేమని ఇస్తాం అనుకున్నా సర్లే ఏమని ఇస్తావా ఇస్తా నేను ఏది అడుగుతా అది ఇస్తావా ఏం కావాలి అడుగు అయితే నీ ఏటీఎం కార్డు నాకు ఇచ్చేసేయి రోజంతా షాపింగ్ చేస్తా సర్నా ఏటీఎం కార్డా ఓకే ఇస్తా ఫస్ట్ ఇయ్యి నాకు ఇప్పుడు కాదు నువ్వు రాసిన తర్వాత ఇస్తా A few moments later. ఇగో అయిపోయింది రాసేసిన మొత్తం. థాంక్స్ సౌమ్య థాంక్ యూ. ఆగాగు ఏడిపోతున్నావు. ఏటీఎం కార్డు దియో. ఆ మర్చిపోయినావు అనుకున్నా. స్మార్ట్ నాగు అరవక్ తీసుకో. ఒక ప్రాజెక్ట్ ఒక రాసిస్తే ఏటీఎం కార్డు మొత్తం నాది. ఆ ఎంజాయ్గా ఎంజాయ్ చేసుకో. ఈ కార్డు తోని రోజంతా షాపింగ్ చేయొచ్చు. వాట్ ఏం కార్డు ఇది? ఇది రిలయన్స్ మెంబర్షిప్ కార్డ్ మోసం అక్కి ఏంది ఇది ఏందా ఇది దిస్ ఇస్ నోన్ యాస్ స్కామ్ నాకు ఇప్పుడు సినిమా చూడాలని ఉంది కానీ ఇయర్ ఫోన్స్ ఏమో లేవు ఖరాబ్ అయిపోయినాయి అరే ఏం లూట్ చేస్తున్నావు రా ఎప్పుడు లూట్ అయినారా గుట్రా అలా నేను పబ్జి ఎట్లాడుతుండో బ్యాన్ అయిపోయింది కదా ఏం జరిగించి ఇయర్ ఫోన్ తీసుకున్నావు అనుపు అది పబ్జి బ్యాన్ అయింది నువ్వు ఎట్లా ఆడుతున్నావు అదే మ్యాజిక్ మ్యాజిక్ లేదా చెప్పు ఎట్లా ఆడుతున్నావు ఇది కొరియన్ పబ్జి కొరియనా కొబ్బరి చిప్పకి కోతి దొరికినట్టు చేస్తారు ఇడైతే కొబ్బరి చిప్పకి కోతి దొరికినట్టు కాదు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అది కాదను నాకు చోలా మస్తు నొప్పి లేస్తున్నాను బయటకు పోతుంటే మస్తు చలి పెడుతుంది చోలలా గాలి పోతుంది కదా చలి పెడుతుంది చోలో కాటన్ పెట్టుకుందామన్నా కాటన్ అయిపోయింది నా ఇయర్ ఫోన్స్ పెట్టుకుందామన్నా ఇయర్ ఫోన్స్ ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలో ఏమో ఇగో నా ఎయిర్పాడ్స్ తీసుకో వద్దులే పర్లేదు నువ్వు ఎయిర్పాడ్స్ నువ్వు గేమ్ ఆడుతున్నావు ఇంపార్టెంట్ నువ్వు పెట్టుకో ఏ పర్లేదు తీసుకో తీసుకోవాలా ఇప్పుడు కూరగాయలకి 150 రూపీస్ అయినాయి 50 రూపాయలు మిగిలినాయి మమ్మీ ఎట్లా పైసలు ఇవ్వదు నాకు 170 రూపీస్ అయిందని చెప్దాం ఇవి తీసేసుకుందాం మమ్మీ ఇంకా కూరగాయలు మొత్తం 200 అయినాయి మమ్మీ దీనికి 200 నమ్మకం లేదా మమ్మీ నా మీద 200 అయింది మమ్మీ ఈ లాక్డౌన్ వల్ల మస్తు రేట్లు ఎక్కువైనాయి మమ్మీ నిజంగా పెరిగినాయి నిజం మమ్మీ సరే పో సరే మమ్మీ బాయ్ బాయ్ డార్ బయట బిచ్చపాయన వచ్చిండి ఆయనకు ఆకలి వేస్తుంది అన్నాడు నా దగ్గర ఒక చాక్లెట్ ఉండే ఇచ్చేసిన సరే ఒకటి అయిపోయింది రెండోది ఏం చేసినావు మన బెంజీ ఉంది కదా దానికి ఆకలి వేస్తున్నట్టుంది నేను చాక్లెట్ తింటుంటే నన్నే చూసింది అవునా ఈ పాపం ఆకలి వేస్తుందని ఇచ్చేసిన అసలు తినలేను అయితే ఒకటి బుక్కలు తినేసినావు నువ్వు అయితే ఒకటి రెండు మూడు మూడు చాక్లెట్లు తినావా నువ్వు తినలే అన్నావు కదా మోసం స్వామి అయింది దీన్ని స్కామ్ అంట అంతా సూపర్ ఇంకేంది మరి సెట్ ఉంది నీ కాలేజ్ అయితే మరి నీ సంగతి ఏంటి రాఖీ
రాఖీలు ఒకసారి ఇట్లారా చెప్పరా, ఇప్పుడు దాకా నేను ఎంత మందితో కలిపి ఉంటారా? 100-2000 మంది తోటరా. పులిరా అది కాదు, ఇప్పటిదాకా ఎన్ని ప్రేమ జంటల్ని కలుపుంటారా నేను? అదిరా, అయితే నాకు హెల్ప్ చేయాలరా. నా దగ్గర పైసలు లేవరా, నేను డబ్బులు కాదు. మరి చూసిన అమ్మాయి ఉంది, అయితే అమ్మాయితో ఎలాగైనా. రే షటిల్ ఆడతావు అమ్మాయి తోటి? అది కాదు, బావా అనిపించరా? ఓ బావా అనిపించాలి అంతే కదా అబ్బాయి, ఐసా జాహుంగా ఐసా ఆవుంగా అమ్మాయికో లేకే రేకో. A few moments later. నేను చెప్పాను కదా ఆదర్శ్ అని. హాయ్ ఆదర్శ్, ఆదర్శ్ ఆదర్శ్ రాజు. అదే అండి చెప్పే ఉంటాడు కదా అఖిల్ నా గురించి అన్ని కాలనీలో అందగండి నేనే అని. అఖిల్ బాబా మీ గురించి అంతా చెప్పారన్నయ్యా. ఏం చెప్పాడు అఖిల్? అదే అన్నయ్య, మా అఖిల్ బాబాతో పెళ్లి మీరే జరిపియాలి. మన బావ జాగ్రత్త అమ్మా. ఓకే అన్నయ్య, అఖిల్ బాబాని జాగ్రత్తగా చూసుకుంటాను. అఖిల్ ఒకసారి రారా. చెప్పరా, నేను ఎన్నో మోసాలు చూశాను, ఎన్నో దగాలు చూశాను, కానీ ఈ మోసం ఏంట్రా? ఇది మోసం కాదురా, దీనే స్కామ్ అంటారు. హలో చెప్పరా. సరే తీసుకొస్తా. సరే సరే, పైసలేమో లేవు, ఆయనకేమో తెస్తాను చెప్పి. డాడీ పైసలు ఎట్లా అడగాలి నేను? ఎగ్జామ్ ఫీజుకి 1000 రూపీస్, వాడు నాకు 100 రూపీస్ ఇవ్వమన్నాడు. 100 రూపీస్ అన్ని ఆ ఖర్చులు ఈ ఖర్చులు పోగా 300 అవుతాయి. 1000 రూపీస్ ఎగ్జామ్ ఫీజ్ దానికి డాడీ వేసేసేసి రాను ఫిగర్ 1500 అడుగుదాం. డాడీ అది పైసలు కావాలి డాడీ, చాలా కొన్ని తెచ్చి 10 రూపాయలు ఇచ్చేపోమో. డాడీ 10 రూపాయలు కాదు డాడీ, 1500 కావాలి. జర 1500 దేనికి? అన్ని పైసలు నీకు ఎందుకు? అది ఎగ్జామ్ ఫీజ్ డాడీ. మళ్ళీ ఫెయిల్ అయినావా? ఫెయిల్ కాలే నేను, ఫెయిల్ కాలే అంటే మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి కదా, దానికి ఫీజు కట్టాలి అందుకని. సరే ఎంత? 1500. సోమ్య లోపలికి వెళ్ళి 1500 తీసుకురామా. డాడీ ఎన్నిసార్లు లెక్క పెట్టినా 1500 ఉంటాయి అవి. థ్యాంక్స్ డాడీ. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. అఖిలేమో టీవీ చూస్తుంది, సచ్చిన రిమోట్ ఇవ్వడు. ఇప్పుడు ఆ రిమోట్ నాకు కావాలంటే నేనేం చేయాలి ఐడియా? ఏం చూసినా అఖిల్, ఎప్పుడు బొమ్మలేనా? ఏదైనా క్రికెట్ ఏదైనా పెట్టు. నా ఇష్టం, నేను డోరేమానే చూస్తా. నీకేంది, పోయి ఆడుకోపా కొరియన్ పబ్జి. అఖిల్ మమ్మీ తెలుస్తుంది, పోయి రాపో. నాకు చెవులు ఉన్నాయి, మమ్మీ తెలిస్తే నాకు తినిపిస్తుంది, అర్థమైందా? ఏ అఖిల్ మీ దోస్తులు తెలుసు, బయట నుంచి పో. అది కూడా నాకు తినిపిస్తుంది. మీ బాధ ఏంది అసలు చెప్పు. అన్న తినావా? తినకుండా తినిపో. 3 పుటలు తిన్నా సారా. ఇట్లా తినేటట్టు లేడు. ఏందిరా ఎందుకు అరుస్తున్నావు? నీకు ఫోన్ వస్తుంది. ఎవరా? డాడీ ఫోన్ చేస్తుంది. డాడా వస్తున్నాడు. డాడీ చెప్పు. రిమోట్ మిస్ అయిన వకీల్ ఎట్లుంది నా ప్లాన్? అనుపు ఇది పెద్ద మోసం రానుపు. మోసం కాదు, ఎందుకంటే దిస్ ఇస్ స్కామ్. బాగున్నా సరిత? బాగున్నాను. బాగున్నావు బేట? బాగున్నానండి. నువ్వు బాగున్నావు బేట? నేను కూడా బాగున్నానండి. చదువుకుంటారా? మంచి చదువుకుంటారా? అమ్మో ఇంతగానో మాట్లాడినావు సరిత ఈరోజు. నేనైతే టైమే చూస్తలే. నేను టైం ఎంత అయింది? 6 అవుతుందా?
నేను పోతా అయితే మళ్ళీ వస్తా పోయి వస్తా సరేనా? సరే 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 చాలా సేపు అయింది కదా వెళ్ళిగా. అచ్చా అనుపు అనిపిస్తలేడు ఏడుకోయిండు? అనుపు బయట క్రికెట్ ఆడనీకి పోయిండు. అవునా? నాకు తెలుసు ఇద్దరు ఏం చూస్తారు పైసలే కదా. ఇస్తాను ఆగండి. 500 సౌమ్య నీకు, 500 అఖిల్ నీకు, ఈ 500 అనుకి ముగ్గురు తీసుకోండి. ఏనండి ఏనికండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇట్లనే స్కామ్ చేస్తూ ఉండండి సరేనా? అంటే స్కామ్ చేస్తే ఇట్లా దెబ్బలు కూడా పడతాయి, సో స్కామ్లు చేయకండి. నడు, నీకు కూడా పడతాయి దెబ్బలు. నడు.